అందరికీ స్వాగతం. ఈ పాఠంలో చాచా గుణింతాలు నేర్చుకుందాం. చు అనే హల్లుకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను చా గుణింతము అంటారు. అంటే చుకి ఆ కలిపితే చ, అలాగే ఆ కలిపితే చ, ఈ కలిపితే చి, ఈ కలిపితే చి, ఊ కలిపితే చు, ఊ కలిపితే చు, అరు కలిపితే చురు, అరు కలిపితే చురు, ఏ కలిపితే చే, ఏ కలిపితే చే, ఐ కలిపితే చై, ఓ కలిపితే చో, ఓ కలిపితే చో, ఔ కలిపితే చౌ, అం కలిపితే చం, అహ కలిపితే చహ అనే అక్షరాలు వస్తాయి. ఈ 16 అక్షరాలను చా గుణింతము అంటారు. ఇవి ఒకసారి మళ్ళీ చూద్దాం. చ, చ, చి, చి, చు, చు, చురు, చురు, చి, చి. చై, చు, చు, చౌ, చం, చహ. అనే హల్లుకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను చా గుణింతము అంటారు. అంటే చు కి ఆ కలిపితే చ, అలాగే ఆ కలిపితే చ, ఈ కలిపితే చి, ఈ కలిపితే చి, ఊ కలిపితే చు, ఊ కలిపితే చు, అరు కలిపితే చురు, అరు కలిపితే చురు, ఏ కలిపితే చే, ఏ కలిపితే చే, ఐ కలిపితే చై, ఓ కలిపితే చో, ఓ కలిపితే చో, ఔ కలిపితే చౌ, అం కలిపితే చెం, అహ కలిపితే చహ అనే అక్షరాలు వస్తాయి. ఈ 16 అక్షరాలను చా గుణింతము అంటారు. ఇవి ఒకసారి మళ్ళీ చూద్దాం. చ, చ, చి, చి, చు, చు, చురు, చురు, చి, చే, చై, చు, చు, చౌ, చం, చహ.